2016 నుంచి నేను పార్టీలో, 2000 ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నాను నేను. 2016లో ఇన్ఛార్జ్ చేశారు నాకు, అప్పుడే రావాల్సింది. 2019లో కూడా నేను అడగడం జరిగింది, అప్పుడు కూడా కొన్ని అనేవల కారణాల వల్ల రాలేకపోయింది. ఇప్పుడు ఇచ్చారు, చాలా నమ్మకంతో ఇచ్చినట్టున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద నమ్మకం నిలుపుకుంటున్నారా? తప్పకుండా, నా మీద మంచి నమ్మకంతో నాకు ఇవ్వడం జరిగింది. నేను ఆయన చెప్పిన ప్రతి మాటని జమ దాటకుండా నేను ఆ మాటని నిర్వర్తించుకున్నాను. నేను తప్పకుండా నా మీద మంచి ఒపీనియన్తోనే నాకు జగన్ అన్న ఆ పైన దేవుడు ఆశీర్వాదం, జగన్ అన్న ఆశీస్సులు నాకు ఉన్నాయి. సో మీరు గెలవాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మీరు ఉన్నారు, నేను గెలవాలన్న పట్టుదలతో మీరు కూడా ఉన్నారు. తప్పకుండా, నేను భగవంతుడి దయ వల్ల జగన్ అన్న ఆశీస్సులతో నేను మంచి మెజారిటీతో గెలుస్తాను. ఇక్కడ నాకు, నేను స్థానికుణ్ణి, అలాగే నియోజకవర్గంలో కూడా మంచి పట్టు ఉంది. నాకు మా జగన్ అన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు ఉన్నాయి. తప్పకుండా భారీ మెజారిటీతో గెలుస్తాను నేను. అంటే మైనార్టీలు ఎక్కువగా ఉన్నారని చెప్పి మీకు సీట్ ఇచ్చారా, లేకపోతే వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా మీ విషయంలో? మైనార్టీలు అధికంగా ఉన్నారు. అది కూడా జన సమీకరణను బట్టి, సర్వేలను బట్టి ఇక్కడ మైనార్టీకి ఇస్తే బాగుంటుందని చెప్పేసి గతంలో కూడా ఎంతోమంది ఇక్కడ ప్రాధాన్యత వహించారు మైనార్టీలు. అది ఆయన పరిగణనలో పెట్టుకొని నాకు గతంలో కూడా నాకు మాట ఇచ్చున్నారు కదా, ఇక్కడ మైనార్టీ సీటు అంటున్నారు అందరూ. ముస్లిం మైనార్టీలకు ఇవ్వాలని అంటున్నారు. విజయవాడ నుంచి ఇచ్చాపురం దాకా ఈ యొక్క ముస్లిం మైనార్టీ లేరు. అది కూడా ఆయన ఆలోచించి నాకు ఇవ్వడం జరిగింది. ఆయనకున్న కాన్ఫిడెన్స్ మీలో కనిపిస్తుందా నాకు? 100% ఉంటుందా, దాంట్లో సందేహం లేదు. పైన భగవంతుడి ఆశీస్సులు, జగనన్న ఆశీస్సులు నాకు తప్పకుండా ఉన్నాయి. అలాగే నా నియోజకవర్గ ప్రజలు కూడా నన్ను ఆశీర్వదిస్తారు. వెలంపల్లి గారు, ఇక్కడ నుంచి వెళ్ళిన వెలంపల్లి గారు, ఆయన ఎంతవరకు సహకారం అందిస్తున్నారు? పూర్తి సహకారం అందిస్తున్నారు. వాళ్ళకి మన వైశ్య కమ్యూనిటీ మీటింగ్లు కూడా పెట్టాం. నాకు ఏ అవసరం ఉన్నా సరే ఆయన వచ్చి నాకు అందరితో చెప్పి ఆసిఫ్ని గెలిపించండి, ఆసిఫ్కి మీరు అందరూ తోడుగా ఉండాలి, ఆసిఫ్కి మీరు సపోర్ట్ చేయాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఏ చిన్న సమస్య వచ్చినా సరే నేను ఆయనకు అడుగుతున్నాను. ఆయన కూడా నాకు ఇలా కాదు, ఇలా చేసుకో అని చెప్పి సలహాలు కూడా చెప్తున్నారు. ఆయన సపోర్ట్ ఫుల్గా ఉంది నాకు. కానీ ఆసిఫ్ గారు, ఇప్పుడు టీడీపీ, బీజేపీ అండ్ జనసేన, సో ఈ మూడు కలిసినే, సో ఈ సీట్ని బీజేపీకి ఇస్తారా లేకపోతే టీడీపీకి ఇస్తారు, మరి అది ఇంకా డిసైడ్ కాలేదని అనుకుంటా నాకు తెలిసినంతవరకు. సో ఒకవేళ బీజేపీకి ఇస్తారు అని అనుకున్నాం అనుకోండి, బీజేపీ నుంచి ఎవరు ఒకరు, కానీ ఆ కూటమి ఇదివరకు అంటే వెల్లంపల్లి గారు గెలిచారు అని అంటే అప్పుడు ఈ కలయిక అనేది లేదు, ఎవరికి వాళ్ళు పోటీ చేశారు కాబట్టి వెల్లంపల్లి గారికి ఫెచింగ్ అయింది. ఈసారి కొంచెం డెఫినెట్గా కనిపించే అవకాశం ఉంటుంది. ఏమంటారు ఆ విషయంలో? బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఎంతమంది కలిసి వచ్చినా ఇది పశ్చిమ నియోజకవర్గం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అంటేనే వైసీపీ అడ్డా. ఇది హ్యాట్రిక్ దిశగా మూడోసారి నేను గెలవబోతున్నాను, దాంట్లో సందేహమే లేదు. జనసేన నుంచి ఎవరైతే ఇక్కడ బాగా ప్రాతినిధ్యం వహించున్నారో, మొదటి నుంచి ఉన్నారో, పోతిన మహేష్ లాంటి వాళ్ళు, సో వాళ్ళు ఎట్టాగైనా సరే ఇక్కడ నేను సీటు గెలవాలి, సీటు తెచ్చుకోవాలని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అలాంటిది ఒకవేళ ఏమైనా వస్తే కనుక మీకు ఇబ్బందికర పరిస్థితి ఏమైనా ఎదురవుతుందా? నేను ముందు నుంచే, మేము జనసేన అయినా సరే పర్లేదు, తెలుగుదేశం అయినా పర్లేదు, బీజేపీ అయినా పర్లేదు అని చెప్పేసి మేము బరిలోకి దిగిన వాళ్ళం. ఎవరు వచ్చినా మాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు ఆయనకి టికెట్ ఇవ్వాలా లేనా అది ఆయన అధినాయకుడు చూసుకోవాలి. ఆయన బాగా చేరికలు ఇక్కడ జనసేనకి సంబంధించి ఆయనే చూపించారు మొత్తం. అసలు ఇక్కడ జనాన్నంతా కూడా జనసేనలోకి తీసుకెళ్ళింది ఆయనే అని అంటూ ఉంటారు కదా, నిజమేనా అది? అయ్యి ఉండొచ్చు, కాకపోతే ఏంటంటే ఇవ్వాలా వద్దా, ఆయన మీకు పోటీ వస్తాడని అనుకుంటున్నారు ఒకవేళ ఆయన ప్రకటిస్తే? ఇవ్వండి, నేను ముందే డిసైడ్ అయిపోయి ఉన్నాను. జనసేన అయినా, తెలుగుదేశం అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఏదైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోటీ కాదు ఇది. ఎందుకని అంత అభివృద్ధి జరిగిందా ఏంటి ఇక్కడ? అనేక కొండ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేశాం. 40 సంవత్సరాల నుంచి ఏ ఒక్కళ్ళు కూడా పట్టించుకోలేదు. ఓటు బ్యాంక్ కింద వాడుకున్నారు కానీ కొండ ప్రాంత వాసులకి ఏ ఒక్కళ్ళకి కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చిన పాపాన పోలేదు. ఓన్లీ మాయ మాటలు చెప్పి, మాయ హామీలు ఇచ్చి పబ్బెం గడుపుకున్నారే తప్ప ఇళ్ల పట్టాలు కొండ ప్రాంత వాసులు చిరకాలపు స్వప్నం అది. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని ఏదైతే ఎలక్షన్ క్యాంపెయిన్లో జగన్ అన్న చిట్టినగర్లో చెప్పారో ఆ మాటకి కట్టుబడి ఆయన మహిళల పేరు మీద, నా అక్క చెల్లెమ్మల పేరు మీద నేను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని చెప్పిన మాటకి కట్టుబడి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగింది, రెగ్యులైజేషన్ చేసి. మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొండ పై ప్రాంతాన వెళ్ళినా సరే కోట్లాది రూపాయలతో అభివృద్ధి, కోట్లాది రూపాయలతో రిటైనింగ్ వాల్స్ కానివ్వండి, లేకపోతే మెట్ల మార్గాలు కానివ్వండి,
లేకపోతే వాటర్ ట్యాంకులు కానివ్వండి, సైడ్ డ్రైన్స్ కానివ్వండి, ఎలక్ట్రికల్ సిటీ కానివ్వండి, కొండ ప్రాంతంలో నేను గడప గడపకి ప్రతి చోట వెళ్ళి తిరగడం జరిగింది. కొండ మీదకి ఎక్కేవారా? కొండ మొత్తం కొండ లాస్ట్ అంచు దాకా 4 ఇళ్ళు ఉన్నాయంటే కూడా అక్కడ కూడా ఎక్కి నేను ప్రచారం చేశా. గతంలో కూడా నాకు అనుభవం, 2016లో కూడా జగనన్న నాకు ఆశీర్వదించి నువ్వు గడప గడప కార్యక్రమం చేయాలంటే ఒక్కొక్క డివిజన్ 15 రోజులు 16 రోజులు తిరిగినవాడిని నేను. నాకు ఈ నియోజకవర్గం మొత్తం ప్రతి గడప తెలుసు, ప్రతి ఇక్కడ ఉన్న క్యాడర్లో ప్రతి నాయకుడు పేర్లతో సహా చెప్పగలిగే సత్తా నాకుంది. అది గుర్తించే నాకు జగనన్న. ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారా? 100%. నాకు గతంలో రావాల్సిన ఎమ్మెల్యే టికెట్ రాలేదు. సరే, అది వదిలేసండి. ఆ ఒక్క సింపతి నాకు గతంలోనే రావాల్సింది, గతంలోనే ఆసిఫ్ ఎమ్మెల్యే ఇవ్వాల్సింది అని చెప్పేసి నాకు ఇక్కడ ప్రజల్లో మంచి స్పందన ఉంది. ఆసిఫ్ ఎప్పుడో ఎమ్మెల్యే అవ్వాలి, కొన్ని అనివల్ల కారణాల వల్ల అవ్వలేకపోయారు, ఈసారైనా ఆసిఫ్ని గెలిపించుకుందామని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ నాకు తోడుగా ఉన్నారు. మా జగనన్న సంక్షేమ పథకాలు నాకు శ్రీరామ రక్షగా నిలుస్తుంది. కాదండి, ఎందుకు పశ్చిమ నియోజకవర్గం అంత ప్రాముఖ్యత ఏంటి విజయవాడకి? సెంట్రల్ తూర్పు ఉంది, తూర్పులో దేవుని ఎవరు కొడుకున్నారు అక్కడ. పశ్చిమ నియోజకవర్గం అంటేనే కులమతాలకు అతీతంగా ఉండే ప్రాంతం ఇది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అంటే ప్రతి కులస్తులు ఉంటారు ఇక్కడ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, తర్వాత జైన్ సోదరులు, అలాగే సిక్కులు, ప్రతి కులస్తులు ఇక్కడ ఉంటారు. మరి ఏ నియోజకవర్గాలు కూడా ఇంతమంది సామాజిక వర్గాలు మేము సగమంతా కొండల మీదే ఉంటారు కదా. 12 డివిజన్ దాకా కొండ ప్రాంతం, 12 డివిజన్లు కొండ ప్రాంతంలోనే ఉంటాయి. మా అమ్మవారి కొండ యువతల పక్క అనియండి, అవతల పక్క అని. సో అప్పుడు గట్టెనక అంటాం ఏరియానంతా, గట్టెనక ప్రాంతం అంతా అంత గట్టిగా అభివృద్ధి చెందిందా? 100%. గట్టిగా చెప్పగలరా మీరు ఆ విషయంలో? 100%. నేను మీరు అభివృద్ధి చెందిందని అంటే ఒకటి మాట గుర్తుంచుకోండి, మీరు కరెక్ట్గా అభివృద్ధి చెందిందని చెప్పారనంటే వెల్లంపల్లి గారు బాగా చేశారన్నట్టు వస్తుంది. కరెక్టే, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు హయాంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది. నేను చూపిస్తానండి నాతో పాటు. ఇప్పుడు ఎక్కడ అభివృద్ధి జరగలేదు చెప్పండి? వెటనరీ కాలనీ ఉంది ఇక్కడ, చిన్నపాటి వర్షానికి మోకాల్లో నీళ్లు వచ్చేసాయి. ఇవాళ వెటనరీ కాలనీ వాసులు చాలా ఆనందంగా ఉన్నారు. అలాగే టీపీ రోడ్డు 5-6 కోట్ల రూపాయలతో టీపీ రోడ్డు వేయడం జరిగింది. చిన్నపాటి వర్షానికి చిట్టినగర్ ప్రాంతం మొత్తం జలమయం అయిపోయేది, గణపతిరావు రోడ్డు కానీ. ఈరోజు చూడండి, నెక్లెస్ రోడ్డు లాగా ఉంది మొత్తం, అసలు ఆ రోడ్డు మొత్తం మీరు వచ్చినప్పుడు చూసి ఉంటారు. అలాగే కొండ ప్రాంతం, అలాగే భవానీపురం ఏరియా, కబేళా సెంటర్ చూడండి. అవును, కబేళా సెంటర్ కానివ్వండి, ఎక్కడైనా కొద్దిగా ఏమైనా రిమార్క్ ఏదైనా రోడ్లు పడలేదు, అభివృద్ధి చెందలేదని చెప్పేసి ఇక్కడ మంచి అసలు డెవలప్మెంట్ ఏరియా బ్రహ్మాండంగా డెవలప్ అయింది మొత్తం. కానీ ఈ ఏరియా చూసుకునే వెల్లంపల్లి గారి విషయంలో కూడా కొంత అవినీతి జరిగిందని చెప్పి ఆరోపణలు ఉన్నాయి, అందుకనే ఆయన ఇక్కడి నుంచి అక్కడికి మార్చారని అంటున్నారు. నిజమేనా విషయంలో? ఏమండి, అపోజిషన్ వాళ్ళు 100 మాటలు చెప్తుంటారు. కావాలని చెప్పేసి అసలు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయలేదు, సంక్షేమే ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. అవన్నీ నిజాలంటారా? నవరత్నాలు మీ ప్రాంతంలో అందుతున్నాయా? బ్రహ్మాండంగా అందుతున్నాయి. ఇచ్చిన హామీల కంటే ఎక్కువ హామీలు అందజేశాం మేము మా వాలంటీర్ వ్యవస్థ ద్వారా. గత ప్రభుత్వాన్ని పోల్చుకోండి, ఈ ప్రభుత్వంలో పోల్చుకోండి. మీరు కొండ ప్రాంతం నుంచి, కొండ పైభాగం నుంచి దిగి వచ్చి పెన్షన్ తీసుకోవడానికి నానా ముసలివాళ్ళు, నానా ఇబ్బందులు పడేవాళ్ళు, వృద్ధులు పొద్దున దిగితే కొండ ప్రాంతం నుంచి కింద దిగి వచ్చి పెన్షన్ తీసుకెళ్ళడానికి లైన్లో పడిగాపులు కాసి మళ్ళీ రాత్రికి ఇంటికి వెళ్ళేవాళ్ళు. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత పై కొండ ప్రాంతం పైభాగాన వెళ్ళి తలుపు తట్టి మరి 1వ తారీఖు పెన్షన్ ఇస్తున్నారు, 3,000 రూపాయలు. ఓకే, అనేక మందికి సంక్షేమ పథకాలు, 1,00,000 రూపాయలు కట్టించుకున్నారు ఇటుకో ఇల్లుస్తామని చెప్పేసి ఇచ్చారా వాళ్ళ హేమలో? ప్రజలు దాచుకున్న డబ్బులు వడ్డీలు తీసుకొచ్చి మరి డబ్బులు కట్టారు. సొంత ఇంటి కళ నెరవేరబోతుంది అని ఒక పేద ఇంటి వాడు, నా సొంత ఇంటి కళ నెరవేరబోతుంది అని చెప్పి డబ్బులు కట్టాడు తెలుగుదేశం హయాంలో. ఇచ్చారా? ఆ డబ్బుని దుర్వినియోగం చేసి పసుపు కుంకుమ అని మళ్ళీ అధికారంలో రావాలని చూసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు జగనన్న ఆ టిట్టుకెళ్ళిళ్ళు కూడా మొన్న ఇవ్వడం జరిగింది. ఒక 4 ఇప్పుడు నియోజకవర్గంలో, మీ నియోజకవర్గంలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు? టిట్టుకెళ్ళి అండి. ఓవరాల్గా ఈ సంక్షేమ పథకాలు అందుకుంటున్న లబ్ధిదారులు ఎట్లా ఉన్నారు? వాళ్ళకి ఎంతవరకు పూర్తిగా అందినాయి? పూర్తిగా. ఎంతమంది ఉన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా? ఓ 100,000 మంది ఉంటారా? ఈజీగా ఉంటారు. 250,000 మంది పశ్చిమ నియోజకవర్గంలో ఉంటే 100,000 మంది ఈజీగా ఉంటారు, 100,000 పైనే ఉంటారు. ఇంకా ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకం. ఓకే, అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, పుట్టిన పిల్లవాడి కాడి నుంచి పండు ముసలమ్మ దాకా అనేక మందికి సంక్షేమ పథకాలు చేకూరాయి. మేము గడప గడప కార్యక్రమానికి వెళ్తుంటే వాళ్లే స్వయంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చెప్తున్నారు,
మేము ఆయన రూపాయి మా తింటున్నామయ్యా, ఆయన ఇవ్వబట్టే కరెంటు రెంట్ కట్టుకున్నామయ్యా, ఆయన ఇచ్చిన కరెంటు రేట్లు పెంచారు కదా 4-5 సార్లు. ఏమండి ఇప్పుడు అభివృద్ధితో పాటు కొద్దిగా ఇచ్చారండి, ఓ చేతితో తీసుకున్నారు అంటున్నారు. అనడానికి ఎవరు అంటున్నారండి? తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు అంటున్నారు, కానీ తీసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. ఇప్పుడు మా తాహతకు తగ్గట్టుగా కరెంట్ బిల్ వస్తుంది. అవును, తాహతకు మించి వాడితే ఏమొచ్చింది? కరెంట్ బిల్ పెరుగుద్ది, స్లాబ్ రేట్లు పెరుగుతాయి. దాన్ని మేము కరెంట్ బిల్ పెరిగింది కానీ ఏ చంద్రబాబు హయాంలో కరెంట్ బిల్లు పెరగలేదా చెప్పండి? కరెంటు బిల్లు పెరగలేదా? పెరగలా. కరెంటు గురించి మాట్లాడుతుంటేనే ఫైరింగ్ చేయించాడు ఆశీర్వాద్ లో, రైతుల మీద ఫైరింగ్ చేయించాడు ఆ నాయకుడు. ఆయన కరెంటు బిల్లు పెరిగినాయి అంటున్నారు. మేము ఇస్తేనేమో పథకాలేమో శ్రీలంక అయిపోతుంది అంటున్నారు, వాళ్ళు ఇస్తే సింగపూర్ అయిపోద్దా, ఇప్పుడు నేను ఇస్తాను అంటున్నాడు ఆయన. చెప్పండి, కరెక్ట్. పేద ప్రజలకి ఎవరికైనా ఒక పథకం ఇచ్చాడు ఆయన, 600 హామీలు ఇచ్చి ఎవరికి ఇచ్చిన పాపాన పోల. జన్మభూమి మాయా జన్మభూమి కమిటీలు అని చెప్పి ప్రజాధనాన్ని దోచుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఎవరికైనా ఏదైనా హామీలు నెరవేర్చారా వాళ్ళు? లేదు. వాళ్ళ నాయకులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులు, వాళ్ళ కార్యకర్తలు బాగుపడ్డారే తప్ప ఈ ఒక్క పేదవాడికి సంక్షేమం ఇచ్చిన పాపాన పోలేదు చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు ప్రతి పేదవాడు ఆనందంగా ఉన్నాడు. జగనన్న మాకు మా పిల్లలకి చదివిస్తున్నాడు, మా అమ్మకి పెన్షన్ వస్తుంది, మా భార్యకి చేయుత ఆసరా వస్తుందని చెప్పి అగ్రిగోల్డ్ బాధితుల్ని ఎవరు దాచుకున్న డబ్బుల్ని దాన్ని కూడా దోచేశారు. మళ్ళీ జగనన్న భరోసా ఇచ్చి అగ్రిగోల్డ్ బాధితుల్ని ఆదుకోవడం జరిగింది. డోక్రా రుణమాఫీ అన్నాడు, బ్యాంకులో ఉన్న బంగారాన్ని తెచ్చిస్తానన్నాడు ఆయన. తెచ్చిచ్చాడా? బ్యాంకులో ఉన్న బంగారం తెచ్చిస్తానమ్మా అన్నాడు. తెచ్చారా పని? ఎవరు? ఈ ప్రభుత్వం. మేము దఫల వారీగా డోక్రా మహిళలుగా ఆదుకున్నాం. ఆదుకుంటేనే కదా బంగారం బయటకు తెచ్చుకుంటారో, లేకపోతే వాళ్ళకి లబ్ధి చేయకూడదు అనేది వాళ్ళకి అర్థమవుతుంది. అది మళ్ళీ డోక్రా మహిళలకు మేము ఆదుకున్నాంగా, మేము ఆదుకున్నామని గర్వంగా చెప్తున్నాంగా. తన ఎగ్గొట్టిన డబ్బులకి కూడా బాధ్యత తీసుకుని జగనన్న ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల ద్వారా పథకాలు ఇవ్వడం జరిగింది. ఏం చేయలేదు చెప్పండి? కేవలం రాజధానిలో వాళ్ళు రైతుల దగ్గర లాక్కున్న భూములతో వాళ్ళు బాగుపడాలి, వాళ్ళ మనుషులు బాగుపడాలి, వాళ్ళ నాయకులు బాగుపడాలని చెప్పి తాపత్రయపడ్డారే తప్ప అక్కడ రాజధాని భూములు లాక్కొని ఏ ఒక్క రైతు బాగుపడలేదు. కాదు, నేను ఇందాక ఒకటి అడిగే వెల్లంపల్లి గారి హయాంలో బోళ్ళంత అవినీతి జరిగింది, సో అందుకనే ఆయన ఇక్కడి నుంచి అక్కడ పంపించారు అని అంటున్నారు. దాంట్లో వాస్తవం లేదా? దాంట్లో అసలు వాస్తవం లేదో దాంట్లో చెప్పండి. అసలు ఏం కాదు, అట్లా అలా ఏం జరగలేదు ఇక్కడ, అందుకని అసలు ఆయనే ఉండాల్సింది అని చెప్పగలరా? కాదా? ఏమండి ఒక మాట చెప్తున్నాను, అవినీతి జరిగిందని నేను చెప్పట్లా, అవినీతి జరిగిందని చెప్పట్లా. జగన్మోహన్ రెడ్డి గారి మాట తీయలేక ఓకే, ఇక్కడైతే నువ్వు ఫుల్ అభివృద్ధి చేసావు, నీ అవసరం సెంట్రల్ నియోజకవర్గంలో ఎలాగైనా ఉంది శ్రీనివాస్. అదేంటి అక్కడ మల్లా దృష్టి గారు ఉన్నారు, ఆయన చేస్తున్నాడు. ఏమండి ఆయన అభివృద్ధి చేశాడు? ఇక్కడ అభివృద్ధి జరిగిందిగా, ఇక్కడ అభివృద్ధి జరిగింది. తర్వాత జన సమీకరణను బట్టి, ఒక కమ్యూనిటీని బట్టి అక్కడైతే చాలా మంది ఉన్నారు, అందరికీ అన్ని సామాజిక వర్గాల సామాజిక వర్గాలకి న్యాయం చేయాలని చెప్పేసి రిపోర్ట్ ప్రకారం ఇచ్చారే తప్ప ఇక్కడ అవినీతి జరిగిందని అక్కడ పంపించారని ఏం దాంట్లో వాస్తవం లేదు. మీరు కూడా ఆయనతో పాటు బాగా తిరిగేవాళ్ళు కదా. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి మీద, మా ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం పెట్టుకుని మాట్లాడుతున్నారే తప్ప కేవలం జన సమీకరణ బట్టి. నేను ఒక ముస్లిం మైనార్టీని, నాకు ఇక్కడ దగ్గర ఒక 50,000 పైన ముస్లిమ్స్ ఉన్నారు. ఇక్కడ గతంలో కూడా ఎంతోమంది ముస్లిమ్స్ ఇక్కడ ప్రాధాన్యత వహించారు, ఎమ్మెల్యేలుగా మినిస్టర్లుగా చేశారు, లా మినిస్టర్ ఆసిఫ్ పాషా గారు చేశారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎంకే బేగ్ గారు చేశారు, జలీల్ ఖాన్ గారు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఇక్కడ నాసర్ అలీ గారు ఎమ్మెల్యే అయ్యారు. దాన్ని బట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇస్తే ముస్లిమ్స్కి ఇవ్వాలి అనే ఒక, గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఎవరు లేని సమయంలో కూడా నాసరోలి గారిని పిలిచి ఇక్కడ పిలిపించి పశ్చిమ సీటు ఇచ్చి గెలిపించిన రోజులు ఉన్నాయి. అవును, దాంట్లో జగనన్న కూడా ఇక్కడ ఇంత గతంలో కూడా ముస్లిమ్స్ ఉన్నారు కదా, నేను న్యాయం చేయాలి ముస్లిమ్స్కి అని చెప్పి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో జన సమీకరణలు తర్వాత సామాజిక వర్గాలని గుర్తించి ఇచ్చారే తప్ప అదేదో అయిపోయింది ఇదేదో అయిపోయిందని కాదు. తప్పకుండా అక్కడ విజయవాడలో ఏదైతే 3 సీట్లు ఉన్నాయో 3 సీట్లు కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. మైనార్టీ వర్గాలు మీకు సపోర్ట్ చేస్తున్నాయా? 100% సపోర్ట్ చేస్తారండి. తెలుగుదేశంను జనసేన వెళ్ళిపోయి బీజేపీకి సపోర్ట్ చేశారు. ఎందుకు చేస్తారు ఆసిఫ్ గారికి? అరే ఏ కారణాలు ఉన్నాయి, బలంగా ఏ కారణాలు ఉన్నాయి? ఏమండి ఇప్పుడు మొన్న తెలంగాణలో అమిత్ షా గారు ఏం చెప్పారు? 4% రిజర్వేషన్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఇచ్చారో అది నేను రద్దు చేస్తానని చెప్పారు. కొత్త నల్ల చట్టాలు తీసుకొచ్చి ఇబ్బందులు పెడుతున్నారు ముస్లింస్కి.
సిఏఏ అని చెప్పి, ఎన్ఆర్సీ అని చెప్పేసి గతంలో కూడా మేము చూసాం. జగనన్న మాకు హామీ ఇవ్వడం జరిగింది, నేను ముస్లింస్కి అండగా ఉంటాను, ఆంధ్రాలో ఎట్టి పరిస్థితుల్లో ఎన్ఆర్సీని అమలు చేయం మేము అని చెప్పడం జరిగింది. జగనన్న మీద నమ్మకం మాకు. 7 ఎమ్మెల్యేలు ఇచ్చారు జగనన్న ముస్లింస్కి. అవును. తెలుగుదేశంలో ఎంతమందికి ఇచ్చారండి ఆయన? తనకైతే ఎవరికి లేదు. తనకైతే ఎవరికి లేదు. లేదు. 7 ఎమ్మెల్యేలు ఇచ్చారు ముస్లింస్కి. ముస్లింస్ పిల్లలు వెళ్ళి గుంటూరు నారాహమార మహాసభలో వాళ్ళ హక్కుల గురించి మా ముస్లిం మైనార్టీలకి ఇది చేయండి అని అడిగినందుకు వాళ్ళ మీద దేశద్రోహంగా చిత్రీకరించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది. అదే ముస్లింస్కి పెద్దపీట వేసి ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక మైనార్టీ సంక్షేమ మంత్రిగా అమ్జద్ బాషా గారికి, ఎమ్మెల్సీలు, చైర్మన్లు, డైరెక్టర్లు, ఎమ్మెల్యేలుగా 5 ఎమ్మెల్యేలు ఇస్తే 4 గెలిచారు, ఒకళ్ళు ఓడిపోయారు. ఇక్బాల్ గారు, ఇక్బాల్ గారు ఒకరు. ఈరోజు ఈసారి మళ్ళీ 7 ఎమ్మెల్యేలని ముస్లిం మైనార్టీలు ఇవ్వడం జరిగింది. పోటీలో నిలబెట్టారు. మరి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు ముస్లింస్కి? ఓకే. అందుకోసం మా ముస్లింస్ అందరూ రాజశేఖర రెడ్డి గారు మాకు ఇచ్చిన 4% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల మా పిల్లలు, ముస్లిం మైనార్టీ పిల్లలందరూ డాక్టర్లు, ఇంజనీర్లుగా ఉన్నారంటే, ఒక బీసీగా ఉన్నారంటే, నేను బీసీనే, గతంలో కూడా బీసీగా నేను కార్పొరేటర్గా పోటీ చేశాను. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి బీసీగా నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నాను నేను. మరి ఆయన ఇచ్చిన 4% రిజర్వేషన్ వల్లే కదా. ఇక్కడ ఆసిఫ్ గారిని చూసి ఓటేస్తారా, లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలను చూసి ఓటేస్తారా? మా అధినాయకుడు అండి ఆయన, జగనన్న అండి. జగనన్న ఆయన చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం అటువంటిప్పుడు ఆసిఫ్ గారిని ఎందుకు నుంచో పెట్టారు? ఇంకా అయి ఉండొచ్చండి. ఆసిఫ్ గారిది 5% అట్లా కాదు. ముస్లిం మైనార్టీల్లో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పేరు ఉన్నారో వాళ్ళని కూర్చోబెట్టచ్చుగా, మిమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టారు? నేను నాకు మాట ఇచ్చున్నారండి, గతంలో నేను పార్టీకి కష్టపడి ఉన్నానండి, నన్ను గుర్తించారండి. మాట మీద నిలబడే నాయకుడు మా నాయకుడు, మాట ఏదైతే చెప్తారో ఆ మాటకి కట్టుబడి ఉండే నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ మాటకి కట్టుబడి పిలిచి మరి గుర్తించి నాకు ఈ టికెట్ ఇచ్చారు. నేను గతంలో ఆసిఫ్కి మాట ఇచ్చున్నాను, నేను ఎమ్మెల్యే చేస్తాను, 3 అక్షరాల్లో కూర్చోబెడతానని నాకు మాట ఇచ్చారు. ఇవాళ పిలిచారు, పిలిచి ఇచ్చారు. ఏ నాయకుడైనా ఉన్నారా? చంద్రబాబు అలాగే మాట మీద నిలబడుతున్నాడా? పవన్ కళ్యాణ్ మాట మీద నిలబడుతున్నాడా? చెప్పండి. లేదు. మాట మీద నిలబడే నాయకుడు ఏదైతే 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ వస్తున్నారు. 98% హామీలు నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంత శాతం హామీలు నెరవేర్చామన్నప్పుడు ఈ మార్పు ఎందుకు? ఏ మార్పు? నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు ఎందుకు? అరే ఒక మాట చెప్పనండి, ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది, ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. నేను ఇందాక కూడా మీకు చెప్పాను, వ్యతిరేకత పశ్చిమ నియోజకవర్గంలో కూడా పనిచేసింది. చెప్తానండి, కొత్త వ్యతిరేకత ఉంటుంది, అది పక్కన పెట్టండి. సామాజిక వర్గాలు సమీకరణంలో భాగంగా ముఖ్యంగా, అలాగే ఎక్కడైతే రిపోర్ట్స్ ఉన్నాయో ఆ రిపోర్ట్స్ ప్రకారం, సర్వేల ప్రకారం అన్నీ ఆలోచించి ఆయా కులాల వారిగా కేటాయించడం జరుగుతుంది. మరి వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి మార్చారు అన్న ఇదేమీ లేదండి. ఏమండి, మీ నియోజకవర్గం ఇక్కడ నుంచి వెల్లంపల్లి గారు 2 గెలిచారు, జలీల్ ఖాన్ గారు 2 గెలిచారు. గెలిచారా లేదా? అవును, గెలిచారు. ఇప్పుడు నేను రేపు గెలిచినా సరే ఎంతో కొంత వ్యతిరేకత లేకుండా ఎలాగుంటదండి? కొంత వ్యతిరేకత ఉన్నా వ్యతిరేకత పక్కన పెట్టమంటున్నాను నేను. ఎవరికైనా ఉంటుంది అది, ఎవరికైనా కాస్త కొంత వ్యతిరేకత ఉంటుంది. కాకపోతే సామాజిక వర్గాలని గుర్తించి, ఈ యొక్క సామాజిక వర్గాన్ని ఇక్కడ గతంలో కూడా ఎంతోమంది పోటీ చేసి ఉన్నారు, ముస్లిం మైనార్టీలకి నేను ఇవ్వాలి, గతంలో కూడా మా నాన్నగారు ఇచ్చున్నారు, మాట ఇచ్చున్నాను ఆసిఫ్కి, నేను ఇవ్వాలి అనే ఒక భాగంలో గుర్తించి నాకు ఈ యొక్క సీటుని జగనన్న నాకు ఇచ్చారు. నేను జగనన్న నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని నేను కష్టపడి భారీ మెజార్టీతో గెలుస్తాను. నాకు దేవుడిచ్చిన అవకాశం ఇది, జగనన్న ఇచ్చిన అవకాశం ఇది. నాకు నేను జీవితాంతం జగనన్నకి రుణపడి ఉంటానని చెప్పాను. ఒకసారి ఆసిఫ్ గారు, ఇప్పుడు అభివృద్ధి జరిగింది గత 10 వస్తానంత అన్నారు, ఇంకా మీరు వచ్చి చేసేది ఏముంది? ఇంకా ఎవరు మీరు వచ్చి ఏమండి? ఆసిఫ్ గారు వచ్చి చేసేది ఏముంది? అభివృద్ధి ఒకటేనా జయం చెప్పండి. అవును. సంక్షేమం ఉండదా? ఉంటుంది. మరి ఆయన సంక్షేమం ఆయన లాంటి ఒక మాట చెప్తాను. ఇప్పుడు అభివృద్ధి అనేది చేశారన్నాను, కానీ ఇంకా కొంత కాస్త ఉంటుందిగా. ఉంటుంది. ఇప్పుడు మొత్తం అభివృద్ధి అయిపోయింది నేను చెప్పట్లేదు కదా. గత ప్రభుత్వాన్ని పోల్చుకుంటే
ఇప్పుడు కనీసం 70-80% అభివృద్ధి జరిగింది. ఇంకా 20% అభివృద్ధి ఉన్నా సరే కావాలని అంటారు. గట్టన్ ఇప్పుడు ఈ ప్రాంతం అంతా పశ్చిమ నియోజకవర్గం కింద ఇంకా చేయాల్సిన అభివృద్ధి ఏ రకంగా ఉందని అంటారు మీ ఆలోచనల ప్రకారం? చాలా ఉన్నాయి. ఇక్కడ ఇండోర్ స్టేడియం ఉంది, ఒకటి ఉంది ఇక్కడ విద్యార్థులపురంలో. తర్వాత అన్నీ ఏదైతే ఇంకా అవ్వని పనులు నోటిఫికేషన్ వచ్చేసింది, కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఇళ్ల పట్టాలు ఇవ్వాలి, టెడ్కో ఇళ్ళు ఇవ్వాలి. తర్వాత జగనన్న ఇళ్ల పట్టాలు కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. ఏదైతే ఉన్నాయో అసలు ఉండకుండా ఎలాగ ఉంటుందండి నియోజకవర్గంలో అభివృద్ధి అనేది ఉంటుంది. పెండింగ్ ఉన్నది కొన్ని ఉంటాయి, ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చేయడం వల్ల కొన్ని ఆగి ఉన్నాయి. అవన్నీ మనం నా హయాంలో దేవుడి దేవల్ల జగనన్న ఆశీస్సులతో అవి పూర్తి చేస్తా తప్పకుండా. వెల్లంపల్లి గారితో బాగా కలిసి తిరిగేవారు కదా మా ఎమ్మెల్యే గారితో కలిసి తిరిగేవారు కదా మా ఎమ్మెల్యే గారు, మా మాజీ మంత్రి వర్యులు, మా పార్టీ ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఫస్ట్ మేము మీ పేరు ప్రకటించగానే వెల్లంపల్లి గారి దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? బ్రహ్మాండంగా గంగరాజ్ చెప్పారు బాగా జాగ్రత్తగా చేసుకో ఆసీఫ్ అన్నారు. ఫస్ట్ నాకు అనౌన్స్ అవ్వగానే వెల్లంపల్లి గారి దగ్గర సపోర్ట్ ఉందని అంటారా నియోజకవర్గంలో మీకు? ఏమండి ఆయన సపోర్ట్ ఉందని అంటారా నియోజకవర్గంలో వాళ్ళ కార్యకర్తల దగ్గర నుంచి కానీ ఆయన సానుభూతి పరులు మీకు సపోర్ట్ చేస్తున్నారా? 100% వాళ్ళ క్యాడర్, ఆయన సానుభూతి పరులు, పార్టీ క్యాడరు, మా పార్టీలో ఉన్న కార్పొరేటర్లు, చైర్మన్లు, డైరెక్టర్లు, తర్వాత అనుబంధ సంఘాల వాళ్ళు, ఎవరైతే పదవులు పొందారో వాళ్ళందరూ, వైఎస్ఆర్సీపీ అభిమానులు మొత్తం నాకు సపోర్ట్ గా ఉన్నారు. అంటే ఆయన మద్దతుదారులంతా మీ వైపుకి వస్తారా? నాతోనే ఉన్నారండి. గెలుపు అనేది నల్లేరు మీద నడక నేను అనుకోవడం. గెలుపు అనేది చాలా ఈజీ మీకు అయితే. నేను ముందే చెప్తున్నానుగా మీకు, కానీ ఇక్కడ బీజేపీకి సంబంధించి కానీ టీడీపీకి సంబంధించి కానీ ఎవరన్నా వ్యక్తి వస్తే కొంచెం ఇబ్బంది అయితే ఎదురయ్యే అవకాశం మాత్రం అసిఫ్ గారికి ఉంటుందేమో. సమస్య లేదు, కాన్ఫిడెన్స్ ఏంటండి? బలమైన సమీకరణలు ఇక్కడ ఉన్నాయి. బలమైన ముస్లిం మైనార్టీలు, మా ఎస్సీ ఎస్టీలు, మా బీసీలు, మా మైనార్టీలు అందరూ జగనన్నకి మద్దతుగా నిలుస్తారు, నాకు అండగా నిలుస్తారు తప్పకుండా. ఆయన చూసి ఓటేస్తారా మిమ్మల్ని చూసి ఓటేస్తారు చెప్పండి? నేను ఇందాక అడిగా మిమ్మల్ని ఏమండి కరెక్ట్గా ఎక్కడ తనుక్కోకుండా చెప్పండి. మా జగనన్నని చూసి ఓటేస్తారు మా జగనన్న? ఆసిఫ్ గారిని చూసి చెప్తానండి, నేను చెప్తాను వినండి. మా జగనన్నను చూసి, మా జగనన్న పాలనను చూసి, మా జగనన్న సంక్షేమాలను చూసి ఓటేసి, అలాగే ఆసిఫ్ కూడా ఇక్కడ స్థానికుడు, ఇక్కడ ఉండే వ్యక్తే. గతంలో కూడా కార్పొరేటర్గా ఎన్నో సేవలు చేశాడు, ఒక స్టేట్ సెక్రటరీగా, ఒక మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా. వామపక్షాల మద్దతు ఉందా మీకు? ఉందా లేదా? ఎందుకంటే ఈ నియోజకవర్గంలో వామపక్షాలకు సంబంధించిన నేతలు ఎంతోమంది ఉన్నారు, ఆ సిద్ధాంత పరులు ఉన్నారు, ఆ సానుభూతి పరులు ఉన్నారు, వాళ్ళంతా మీకు సపోర్ట్ చేస్తారా? మీరు ఇందాక నేను చెప్పాను, నేను ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఇప్పుడు ఎంతమంది కలిసి వచ్చినా ఇక్కడ ఎగిరేది మట్టికి వైఎస్ఆర్సీపీ జెండానే. అది గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్నాను మళ్ళీ, కరెక్టేనా కాదా? 100% వామపక్షాలు ఎక్కువగా ప్రాతినిధ్యం వహించే ప్రాంతం ఇది మొత్తం. మొదటి నుంచి కూడా ఎక్కువ గట్టెనకలో మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా ఇంతకుముందు ఉండేవాళ్ళు బాగా ఉండేది. ఇంతకుముందు ఉండే ఏ రకమైన ఉద్యమం జరగాలన్నా ఇక్కడి నుంచే వెళ్ళేవాళ్ళు ఇవన్నీ జరిగేవి. అలాంటిది ఇప్పుడు తగ్గింది కదండి. తగ్గింది లేండి, అది తెలియదే ఉంది తగ్గింది. ఆ వామపక్షాలను కూడా లేకుండా చేసింది చంద్రబాబు నాయుడే. అదేంటి కరెంట్ దానికోసం వెళ్తే ఫైరింగ్లు చేపించేశాడు కదండి. అది సరే అయిపోయింది, ఆ తర్వాత వామపక్ష నేతలు తిరుగుతూనే ఉన్నారు వాళ్ళు కూడా. నారాయణ గారు, సిపి నారాయణ గారు లేరని కాదు కానీ, లేరని కాదు కానీ ఉన్నారు ఉన్నారు వాళ్ళు కూడా ఉన్నారు. సోదరులు అందరూ ఇక్కడ ఎక్కువ మంది ఉండేది ఇక్కడే. ఇక్కడే మన కొత్తపేట, మొత్తం చిట్టి నగర్ ఈ ఏరియాలోనే వామపక్షాలు ఎక్కువ మంది ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్రాధాన్యత కూడా ఉంది ఇక్కడ. సో వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారా? వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉండే వాళ్ళ పార్టీ వాళ్ళు అలా కాదు, వాళ్ళు ఎక్కడ బదులు లేరుగా ఎక్కడ కూడా పెద్దగా వాళ్ళు. వాళ్ళు ఎవరైతే టీడీపీతో జట్టు కట్టారా, గ్యారంటీ సపోర్ట్ చేస్తారండి. మనం పేద ప్రజల పక్షాన నిలబడిన పార్టీ మాది. వాళ్ళకేం కావాలి? పేద ప్రజలను ఆదుకునే నాయకుడు కావాలి, పేద ప్రజలకి హామీలు ఇచ్చిన నెరవేర్చే నాయకుడు కావాలి. వామపక్షాలు కూడా మమ్మల్ని ఆదుకుంటారు, మాకు సపోర్ట్ చేస్తారు తప్పకుండా, వాళ్ళ మద్దతు కూడా మాకు ఉంటుంది. అభివృద్ధి విషయం గురించి ఇందా మనం మాట్లాడుతున్నాము. సో ఇప్పుడు ఈ రోడ్డు ఉంది దాదాపుగా, ఇప్పుడు ఈ రోడ్డుకి ప్రాధాన్యత ఎప్పుడంటే ఈ మీరు అక్కడ కనకదుర్గ దేవస్థానానికి సంబంధించి ఏదైనా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ జరుగుతుంటే సో ఈ రోడ్డు మీద పంపిస్తారు ఎక్కువగా, ట్రాఫిక్ ఎక్కువగా అప్పుడే వస్తుంది ఈ రోడ్డుకి. దీన్ని విస్తరిస్తామన్నారు, 6 లైన్స్ చేస్తామన్నారు, ఇప్పటివరకు అది ఇంకా అట్లాగే ఉంది. ఏంటది ఇప్పుడు మనం ఇప్పుడు ఆ గుహల దగ్గర నుంచి వచ్చే రోడ్డు అక్కడికి వెళ్ళేది నాడు నేడు అని చెప్పేసి మీకు ఫోటోలు చూపిస్తాను నేను. ఓకే, గతంలో మీరు చూడండి, అసలు గతంలో ఈ రోడ్డు హైవే రోడ్డు అన్ని గుంతలే. మరి జగనన్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమండి, 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాలోనే పోయింది,
మూడు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత అభివృద్ధి చేసిందంటే దానికి కూడా తెలుగుదేశం నాయకులు అభివృద్ధి జరగలేదు, సంక్షేమం లేదు, రోడ్లు గుంతలు ఉన్నాయి, రోడ్లు గుంతలు ఉన్నాయి అని భూతద్దాలు పెట్టి చూపిస్తున్నారు. ప్రజలకు తెలుసండి ఎవరు అభివృద్ధి చేశారు, ఎన్ని సంవత్సరాలు పాలించారో జగన్మోహన్ రెడ్డి గారు. కరోనా కష్టకాలంలో వీళ్ళు హైదరాబాద్లో తలదాచుకున్నారు. వీళ్ళు వాళ్ళ ప్రాణాలతో ప్రాణాల కోసం భయపడి ఇక్కడ ప్రజలకి గాలి కొదిలేసి ఈ రోజు వచ్చి ఓట్లు అడుగుతున్నారు. ప్రజలకు తెలియదండి ఎవరు ప్రజల మధ్యలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు ప్రజలకు అందుబాటులో, వాలంటీర్స్ ఉన్నారు. వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వాలంటీర్స్ ప్రజలకి భరోసా ఇచ్చి ధైర్యం మనం ధైర్యాన్నిచ్చి వాళ్ళకి మెడిసిన్స్ కానీ ఆక్సిజన్ కానీ ఎక్కడైనా హాస్పిటల్స్లో పడకలు ఉన్నాయో కానీ పాపం వాలంటీర్లు వాళ్ళు కూడా మన పిల్లలే, వాళ్ళు ఎంత కష్టపడ్డారు. మళ్ళీ ఎవరైనా వచ్చారండి ఆ టైంలో? వాళ్ళ ప్రాణాలతో భయపడిపోయి తెలంగాణలో తలదాచుకున్నారు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ. ముస్లిం మైనార్టీ వర్గాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఏం చెప్తారు? ఏం చేసింది, ఏం చే వాళ్ళ బాగోగుల కోసం ఏం చేసిందంటే ఏం చెప్తారు? ఏమండి, గతంలో ముస్లిం మైనార్టీలకి అన్ని విధాలుగా ఆదుకున్న నాయకుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. ఆయన తనయుడు తండ్రి ఒక అడుగు ముందుకేసి అభివృద్ధి చేసి ఆదుకుంటే ముస్లిం మైనార్టీలకి, ఆయన రెండు అడుగులు ముందుకేసి ముస్లిం మైనార్టీని ఆదుకుంటున్నారు. ముస్లిం మైనార్టీ పిల్లలు లేరండి, చేయూతలో ముస్లింస్ లేరా, తర్వాత విద్యాదీవంలో ముస్లింస్ పిల్లలు లేరా చెప్పండి? ఉన్నారు మళ్ళీ. అలాగే మొన్న హజ్ యాత్రికులు హజ్కి వెళ్ళాలి అని చెప్పేసి ఇంతకుముందు హైదరాబాద్ నుంచి వెళ్ళేవాళ్ళు, వాళ్ళకి గన్నవరం నుంచి పంపించే విధంగా వాళ్ళకి రాయితీలు ఇచ్చారు. హజ్ యాత్రకి వెళ్ళి మంచి రాయితీలు ఇచ్చి 80,000 రూపాయలు చెప్పిన ఒక మనిషికి ఇవ్వడం జరిగింది. అలాగే ఉర్దూ సెకండ్ లాంగ్వేజ్ని పెట్టారు. అవును, షాదీ తోఫా ఇస్తున్నారు. పిల్ల చదువుకునే బాగా టాప్ ఆఫ్ యూనివర్సిటీలు చదువుకునే పిల్లలకి మంచి విదేశీ విద్య ఇస్తా, కానుక ఇస్తానంటున్నారు. మీరు ప్రచారంలోకి వెళ్తున్నప్పుడు ప్రజల ముందు మీరు చర్చిస్తున్న అంశాలు, మీరు చెప్తున్న అంశాలు ఏంటంటారు? అభివృద్ధి చూసి ఓటేయండి, నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడిని ఎన్నుకోండి. చేయూత వస్తుంది, ఆసరా వస్తుంది, విద్యాదీవెన వస్తుంది. పిల్లలు మంచి కార్పొరేట్ స్కూల్లో, ఇంతకుముందు కార్పొరేషన్ స్కూల్లో చదువుకోవాలంటే ఎంతో బాధపడేవాళ్ళు. ఈరోజు కార్పొరేట్ స్కూల్కి ధీటుగా జగనన్న నాడు నేడు ద్వారా ఎంతో స్కూల్స్ని అభివృద్ధి చేయడం జరిగింది. దాంట్లో ఇంగ్లీష్ మీడియం నేర్పిస్తున్నారు, మంచి గోరుముద్ద కింద పథకం కింద వాళ్ళకి మంచి పౌష్టిక ఆహారాన్ని ఇస్తున్నారు. మరి పిల్లలకి ఆదుకొని పిల్లలకి బుక్స్ కానివ్వండి, నాణ్యతమైన బుక్స్ కానివ్వండి, బూట్లు కానివ్వండి, సాక్షులు కానివ్వండి. గత ప్రభుత్వాలు ఎప్పుడైనా చూసారా? మీ నియోజకవర్గంలో బాగా వచ్చినాయా, స్కూళ్ళు ఉన్నాయా? వాళ్ళే చెప్తున్నారండి బయటకు వచ్చి, ఓకే అన్నా మేము వేసే జగన్ అన్నకే ఎందుకన్నా మీరు ఇంత పైకి వచ్చారు కొండ ప్రాంతం అన్న, మేము మాకంతా అభివృద్ధి చేశారు, మాకు అమ్మఒడి వస్తుందన్న, మాకు చేయూత వస్తుందన్న, మా అమ్మకి పెన్షన్ వస్తుందన్న అని చెప్తున్నారు. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ పథకాలు, సంక్షేమ పథకాలు సమృష్టిగా చేకూరుతున్నాయి. అలాగే సొంతింటి కలను నెరవేరుస్తున్నారు జగన్ అన్న. అంటున్నప్పుడు కొండ మీద ఉన్న వాళ్ళందరికీ కిందనే స్థలాలు ఇచ్చేసేసి వాళ్ళకి, వాళ్ళు వెళ్తానంటేనే వాళ్ళు వెళ్తాను, వాళ్ళ హక్కుదారు వాళ్ళు లబ్ధిదారులు అంటేనే ఇస్తున్నాంగా. మేము వెళ్ళాము, మాకు ఇక్కడే పట్టాలు కావాలనుకోండి పట్టాలు ఇస్తున్నాంగా. కొండలు ఖాళీ చేయిస్తారా, చేయించరా? ఏమండి ఎందుకంటారా? ఇప్పుడు ఎప్పుడు చూ దశాబ్ద కాలం నుంచి 40-50 సంవత్సరాల నుంచి అక్కడ స్థిరపడి ఉన్నారు వాళ్ళు. మాకు ఇక్కడే పట్టా ఇవ్వండి అయ్యా అంటున్నారు. లేదమ్మా మీరు ఎక్కడైనా వస్తే ఇల్లు ఇస్తాం అంటున్నారు. లేదయ్యా మేము ఎక్కడే ఉంటామయ్యా అంటున్నారు. వాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. అవును, ఎవరి చేయని పనులన్నీ జగనన్న చేసి చూపిస్తున్నారు, జగనన్నకి సపోర్ట్గా ఉంటారు, మన ప్రభుత్వానికి సపోర్ట్గా ఉంటారు, నాకు సపోర్ట్గా ఉంటారు, నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తారు. ఆ దేవుడి మీద, ఈ రాష్ట్ర ఈ యొక్క నియోజకవర్గ ప్రజల మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. పశ్చిమ నియోజకవర్గంలో గెలిచిన అభ్యర్థి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు గత ప్రభుత్వంలో. రాబోయే ప్రభుత్వం మీదే అని అనుకుంటే గనక అలాంటి ఆలోచన ఏమన్నా మీకుందా? నేను నాకు కూడా ఇవ్వండి అని అడుగుతారా ఇప్పుడన్నా? ముందు మా జగనన్నకి నేను ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గ సీటుని ఎమ్మెల్యేగా గెలిచి నేను కానుగ్గా ఇస్తాను, తర్వాత దేవుడు ఆ జగనన్న నిర్ణయిస్తారు నన్ను ఏం చేయాలని. ఎందుకంటే గతంలో కూడా ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన వాళ్ళు మంత్రివర్గాల్లో స్థానం సంపాదించుకున్నారు. అది ఒక అదృష్టం కూడా ఉండాలి కదండి. ఆసిఫ్ గారికి లేదా అట్లాంటి అదృష్టం? మంత్రి పదవి దాని మీద చెప్తున్నాను. మీరు కూడా అనుకోవాలి. డెఫినెట్గా నేను ఇక్కడ దాకా వచ్చానంటే నాకు అదృష్టం, నా జగన్ దేవుడి దయ, జగనన్న ఆశీస్సులతో ఇక్కడ దాకా వచ్చాను. నేను ఒక సామాన్యుడిని, నేను ఒక సామాన్య కార్యకర్త కాడి నుంచి నా జీవితం పయనం చేశా. సామాన్యుడు అసామాన్యుడిగా ఎదిగారా? అలా అనొచ్చా? నేను ఒక కార్పొరేటర్గా ఎదిగాను, పార్టీ కష్టకాలంలో జెండా మోసాను, నేను పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉన్నాను,
అన్నీ నేను పార్టీ ఏదైతే నాకు అవకా నాకు ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాలకి అనుగుణంగా నేను ఉన్నాను. పది వచ్చినా రాకపోయినా ఆ దేవుడి మీద నమ్మకం ఉందో జగనన్న మీద నమ్మకం ఉందో నేను పార్టీలో అలాగే నేను నడిచాను. ఒక్క నిమిషం ఆసిఫ్ గారు, ఇంకొక పాయింట్ ఒకటి వస్తుంది. ఇప్పుడు ఆసిఫ్ గారు ముస్లిం సామాజిక వర్గం మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు, ఓకే, దాన్ని మనం కాదనలే. తర్వాత ఇప్పుడు వెళ్ళిపోయిన వెల్లంపల్లి గారు, ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మీకు సపోర్ట్ ఎంతవరకు చేస్తారు? చేస్తారు. తర్వాత మిగతా ఏవైతే కులాలు వారీగా కొన్ని సమీకరణాలు ఉండగా వాళ్ళు ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు, ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది నగర్లు, సో 45% 40% వరకు ఉన్నారు. మేయర్ గారు ఆవిడ నగరి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే, సో 40% దాకా వాళ్ళు ఉన్నారని అంటారు. సో ఇంకా అలా ఆ రకంగా చూసుకుంటే క్రిస్టియన్ కమ్యూనిటీ కానీ, సో వీళ్ళంతా మీకు సపోర్ట్ చేస్తారన్న భావన వాళ్ళల్లో కలగాలి అని అంటే మీరు ఏదోటి చెప్పాలి వాళ్ళకి, నేను ఇలా చేస్తా, నేను ఇలా రాబోతున్నా మీ ముందుకి, అలాంటివి ఏమైనా చెప్పారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నగర కులస్తులకి రాయన భాగ్యలక్ష్మి గారికి మేయర్ ఇవ్వడం జరిగింది. అలాగే పైలా సోమేనాయుడు గారికి అమ్మవారి గుడి చైర్మన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎంతోమందికి డైరెక్టర్లుగా చైర్మన్లుగా, అలాగే సింహాచలంలో దేవస్థానం దగ్గర స్థలం ఇవ్వడం జరిగింది. అలాగే ఏ సమస్య ఉన్నా సరే వాళ్ళకి బీసీల్లో చేర్చడం జరిగింది. మరి ఇన్ని అవకాశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్పించిన తర్వాత పర్సంటేజ్ ఆఫ్ ఓటు ముస్లిం మైనార్టీలదే ఎక్కువ ఉందా కంపారిటివ్లీ మిగతా అన్నిటికంటే? ముస్లిం మైనార్టీలు ఒక విధంగా ఉంటే దానికంటే కొద్ది తక్కువగా నగరాలు ఉన్నారు, నగరాలు ఉన్నారు, తర్వాత కాపులు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ సోదరులు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారండి. అన్ని కులాల వాళ్ళు పశ్చిమ నియోజకవర్గంలో అందరూ ఒక అన్నదమ్ముల్లాగా కులమతాలకు అతీతంగా అందరూ ఉండే ప్రాంతం ఇది. అందరూ అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, మార్వాడీస్ ఉన్నారు, సగర్లు ఉన్నారు. మాస్ ఓటింగ్ ఎక్కువ కదా ఈ ప్రాంతం అంతా? మాస్ ఓటింగ్ బాగా కొండ ప్రాంతం కదా, కొండ ప్రాంతం కానివ్వండి, అన్ని కొన్ని ప్రాంతాలు పట్టుకుంటే సరిపోతున్నాయో మీరు గెలవడానికి? ఏమంటారు ఒక మాట చెప్పండి, అది నిజమేనా? అలా అలా లేదండి, అందరు ఓట్లు కావాలి. ఏ ఒక్క ఓటు కూడా కీలకమే నాకు. అందరు సోదరులు నాకు ఆశీర్వదించి నాకు ఓట్లు వేస్తేనే నేను ఎమ్మెల్యే అవుతాను. వాళ్ళకి నేను ఇచ్చిన భరోసాతో, వాళ్ళను జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలతో వాళ్ళు బాగా ఆనందంగా ఉన్నారు. వాళ్ళు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసి గెలిపిస్తారు, నాకు గెలిపిస్తారు, దాంట్లో సందేహం లేదు. ఇప్పటిదాకా మీరు ఒక ఎమ్మెల్యే వెనకాలో లేకపోతే ఎమ్మెల్యేతో పాటుగాను మీరు మీ ప్రస్థానం కొనసాగించారు. సో నియోజకవర్గానికి సంబంధించి సమన్వయకర్తగా ఉన్నారు, ఇవన్నీ ఓకే. కానీ ఈరోజు మీరే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్. సో డిఫరెన్స్ ఏం కనిపిస్తోంది ప్రజల్లోకి వెళ్తే? ఏ రకంగా వాళ్ళు ఆదరిస్తున్నారు, వాళ్ళు ఏం అడుగుతున్నారు క్వశ్చన్స్, మిమ్మల్ని మీరు ఎట్లా ఆన్సర్ ఇవ్వగలుగుతున్నారు? పక్కన ఎమ్మెల్యే గారు ఇస్తుంటే మీరు కామన్ కూర్చునేవారు, పోనీ మొన్నటి వరకు వెల్లంపల్లి గారు, లేకపోతే అంతకుముందు వెల్లంపల్లి గారు, ఆ తర్వాత ముందు ఎవరున్నారో వాళ్ళంతా కూడా. కానీ ఇవాళ మీరే ఆన్సర్ ఇవ్వాలి, వాళ్ళతో మీరే మాట్లాడుతున్నారు, కష్టం అనిపించట్లా? ఏమనిపించట్లా, ఇంకా చాలా ఆనందంగా ఉంది నాకు. మా ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు వివరిస్తున్నాను, నేను అభివృద్ధి వివరిస్తున్నాను, ఇవన్నీ వివరించి అమ్మ నాకు ఓటేస్తే, నాకు ఓటు ఏటు వేసి గెలిపించండి, గెలిపిస్తే నాలాంటి వాళ్ళు 175 మంది గెలిస్తేనే మళ్ళీ జగనన్న సీఎం అవుతారమ్మా అంటే వాళ్ళే చెప్తున్నారు, మీకు ఓటేసి గెలిపిస్తేనే కదయ్యా జగనన్న అక్కడ మాకు గెలిచేది, జగనన్న మాకు ఉండాలయ్యా, మీరు ఉండాలయ్యా మాకు అని వాళ్ళే చెప్తున్నారు. మాకు ఇందాక కూడా చెప్పాను మీకు, మాకు ఇంత లబ్ధి చేకూరింది, మా ఇంట్లో ఇంతమందికి పథకాలు వస్తున్నాయి, ఇంత అర్హులైన వాళ్ళు ప్రతి ఒక్కరికి పథకాలు ఇచ్చాం మేము. అవును, ఇంతకుముందు ఆ పథకాలు ఎక్కడికి వెళ్ళినాయి, ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది, ఎవరి జేబుల్లోకి వెళ్ళింది చెప్పండి. దోచుకోండి దాచుకోండి అనే విధానంతో ప్రభుత్వం నడిపారు సార్ వాళ్ళు. ఈరోజు పేదవాడు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ సంక్షేమ పథకాలు. 40 ఏళ్ళు రాజకీయ అనుభవం ఉందండి ఆయన, మీరు దోచుకోండి దాచుకోండి అన్నట్టుగా నడిపారని అంటున్నారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన, రాష్ట్రాన్ని నడిపించింది ఆయన కూడా అప్పుడు కూడా, మీరు ఎట్లా చెప్పగలరు అంత గట్టిగా? 40 ఏళ్ళ రాజకీయ ఆయనకి హిస్టరీ ఉంది అంటున్నారు కదా, 45 ఏళ్ళ జగనన్నతో భయపడిపోతున్నాడు ఆయన. 14 సంవత్సరాలు మళ్ళీ ముఖ్యమంత్రికి చేశాను అంటున్నాడు. ఆయనకి సింగిల్గా ఎదుర్కోలేక ఎంతోమంది ఎంతో పొత్తుల కోసం పాగులాడుతూ ఢిల్లీ చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు. ఇట్లాగానే అధికారంలోకి రావాలన్న ప్రయత్నం వాళ్ళది, ప్రయత్నాలు ప్రతి ఒక్కరు చేస్తారు. ప్రయత్నంలో ఎవరితోనైనా కలుస్తామని అంటున్నారు వాళ్ళు. పోయినసారి కూడా కలిశారుగా, పోయినసారి కూడా కలిశారు, ఈసారి కూడా కలుస్తున్నారు, కలిసి రానియండి. అది మీకు ఇబ్బంది కదా? ఎందుకండి ఇబ్బంది,
మేము అలవాటు పడిపోయి ఉన్నాం. చంద్రబాబు అంటేనే పొత్తులు. విడివిడిగా పోటీ చేస్తేనే పర్సంటేజ్లన్నీ కలుపుకుంటేనే ఉంది. చంద్రబాబు అంటేనే పొత్తులు. చంద్రబాబుకు ఆయన అధికారంలో రావాలంటే ఎవరితోనే పొత్తులు కలిపేసుకుంటాడు ఆయన. ఇప్పుడు బీఆర్ఎస్ ఇక్కడ లేదు కానీ బీఆర్ఎస్తోనే పొత్తు కలిపేస్తాడు ఆయన. బీఆర్ఎస్తోనే పొత్తు కలిపేస్తాడు, ఎవరితోనే పొత్తు కలిపేస్తాడు ఆయన. ఆయనకి ఏంటంటే జగన్ అన్నని ఎదుర్కోలేక వీళ్ళందరి సహకారంతో వస్తున్నాడు ఆయన. ఏం పర్లేదు, జగన్ అన్నకి దేవుడి ఆశీస్సులు, ఈ రాష్ట్ర ప్రజల దీవెనలు ఉన్నాయి. తప్పకుండా మళ్ళీ జగన్ అన్న ముఖ్యమంత్రి అవుతారు. మీ రాజకీయ అనుభవంలో ఈ సీటు బీజేపీ కనుక తీసుకుంటే మీకు ఎదురయ్యే సవాళ్ళు ఏంటి? బీజేపీ కనుక ఇస్తే, బీజేపీ ఒక క్యాండిడేట్ వస్తే కనుక మీకు ఎదురయ్యే సవాళ్ళు ఏంటి? ఏమండి, నేను ఇందాక కూడా చెప్పాను మీకు, నేను జనసేన అయినా బీజేపీ అయినా తెలుగుదేశం అయినా కాంగ్రెస్ అయినా బీజేపీకి ఇచ్చేసారా అనుకుందాం పోనీ. ఇచ్చేనండి, ఇచ్చేనండి. మాకేముంది దాని బీజేపీతో మాకు పొత్తు ఏంటండి? అసలు బీజేపీతో మాకు పోలికేంటి? బీజేపీతో మీకు పోలికేం లేదు, నేను కాదనట్లు. కేంద్రంలో పోలిక ఉంది కానీ రాష్ట్రంలో లేదులేండి. బీజేపీకి ఇచ్చేసారే అనుకోండి, మా ఓట్లు మా ఒక ప్రజలు మా పార్టీ అన్న ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? నాకు ప్లస్ ఉంటుంది, జనసేన ఉంటుంది, ఎవరు బీజేపీ అన్ని మూడు కలిసి వస్తాయి. ఎవరిచ్చిపోతున్నారు? ఎవరికి ఇచ్చినా ప్లస్సే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను మీరు ఇందాక కూడా చెప్పా, ఇది పశ్చిమ నియోజకవర్గం అంటేనే వైసీపీ అడ్డా. ఇది మూడోసారి హ్యాట్రిక్ దిశగా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. నేను ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుస్తున్నాను. మళ్ళీ మీరే వచ్చి నా దగ్గర వెల్లంపల్లి గారి కంటే ఎక్కువ మెజార్టీ వస్తుందా? ఏమండి, వెల్లంపల్లి గారు చెప్తాను రండి. వెల్లంపల్లి గారు కూడా మంచి మెజార్టీతో గెలుస్తారు. ఆ దేవినేని అవినాష్ గారు కూడా మంచి మెజార్టీతో గెలుస్తారు. కేశినేని నాని గారు కూడా హ్యాట్రిక్ దిశగా మూడోసారి కూడా ఎంపీగా గెలుస్తారు. అభివృద్ధి చేశామండి, అభివృద్ధి చేశారు, అభివృద్ధి చేశాము. విజయవాడ కాన్సన్ట్రేషన్ లేదని చెప్పి టీడీపీ చెప్తోంది ఈ రోజుకి. అరే వాళ్ళే వదిలేశారు, అమరావతిని వదిలేశారు, విజయవాడ వాళ్ళ మాటలు వింటే ప్రజలే వాళ్ళకి ఇంకోసారి ఆశీర్వదించేవాళ్ళు. వాళ్ళ మీద నమ్మకం లేక మాకు అధికారం ఇచ్చింది. అధికారం ఇచ్చిన తర్వాతే అమరావతిని వదిలేశారట, విజయవాడను వదిలేశారట, అటు పక్కన గుంటూరును వదిలేశారట. విజయవాడ, గుంటూరు, తెనాలి మూడు ట్రయాంగిల్లో ఉంటాయి. సో ఈ మూడు అభివృద్ధి జరుగుతుందని అనుకున్నట్ట, అభివృద్ధి జరగలేదుట. రాజధాని రైతులకు మోసం చేసింది ఎవరు? మోసం చేశారు, మోసం చేసింది ఎవరు? మాయ హామీలు ఇచ్చి ప్రజలకు మబ్బు పెట్టింది ఎవరు చెప్పండి? ఇచ్చిన హామీలు నెరవేర్చింది ఎవరు? ప్రజల మాయకులు కాదండి వాళ్ళు. ఒక రాజధాని అన్నారు, మీరు మూడు రాజధానులు అంటున్నారు. అంటామండి, అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలండి. మూడు రాజధానులు అయితేనే అభివృద్ధి చెందుద్ది. మీరు ఒకే రాజధాని అని చెప్పేసి గతంలో తీసుకెళ్లి హైదరాబాద్లో మొత్తం పెట్టేశారుగా. ఇప్పుడు మేమేమైపోయాం? విజయవాడ వాసులకి ఎక్కడా లేదా? అమరావతిని కాదని చెప్పి, రాజధాని కాదని చెప్పి మాకంటే దూరంగా ఉన్న ప్రాంతాన్ని తీసుకెళ్లి ఆయన రాజధాని అని అంటున్నాడు అన్న ఫీలింగ్ అయితే విజయవాడ ప్రజల్లో ఎక్కడా లేదని అంటారండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆ రకమైన అభిప్రాయం లేదా? వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ కానివ్వండి, షిప్పింగ్ కానివ్వండి, అలాగే ఒక ఎయిర్పోర్ట్ కానివ్వండి, అన్ని వనరులు ఉన్నాయి. తర్వాత అక్కడైతే బాగుంటుంది, అక్కడైతే సూటబుల్ ప్లేస్ అని చెప్పేసి అక్కడ పెడతానంటున్నారు. కర్నూలు ఏమో జ్యుడిషియల్ రాజధాని పెడతానంటున్నారు. మరి ఇప్పుడు డెవలప్మెంట్స్ కూడా ఉండాలి కదండి, డెవలప్మెంట్స్ కూడా ఉండాలి. ఇప్పుడు నీరు గారిపోయే రాజధానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. నీరు గారిపోయే రాజధాని అది, నీరు గార్చేసారట. మేము నీరు గార్చామా? వాళ్ళ హయాంలో చిన్నపాటి పత్రికలు అన్నీ కూడా మాట్లాడేది ఈనాడు కానీ, లేకపోతే ఏ పత్రిక చూసుకున్నా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కడితే దాని అట్ట వదిలేశారు, గాలికి వదిలేశారు. చేసిన తప్పులు కప్పు పుచ్చుకోవడానికి ఏదేదో చెప్తారండి. వాళ్ళ హయాంలోనే బకెట్లతో నీళ్లు పట్టుకున్నారా? చూసారా మీరు అది డైరెక్ట్గా వెళ్ళి? ఎందుకు చూడలేదండి? మేము ప్రతిపక్షం, మేము లేవా ఏంటి? నీరు గారిపోయే రాజధానికి వేల కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ని ఏటీఎం లాగా వాడుకున్నారని చెప్పాడు మన మోడీ గారు చెప్పారు. అవును, ఇవాళ వెళ్ళి వాళ్ళతోనే జత కట్టేసి అవసరానికి ఎవరో ఒకళ్ళు కావాలి. జగన్ బీజేపీ కలిసి ఉంటే కనుక మైనార్టీలు కొంచెం దూరం అయి ఉండేవాళ్ళేమో వైఎస్ఆర్సీపీకి. ఏమండి, ఇప్పటికీ కొన్ని సందర్భాల్లో వైఎస్ఆర్సీపీ కేంద్రంలో బీజేపీతో కలిసే అడుగులు వేస్తోందిగా. మళ్ళీ జగన్ అన్న గతంలో కూడా బీజేపీ ఎన్ఆర్సీ అని చెప్పి ప్రకటిస్తే నేను నా రాష్ట్రంలో అమలు చేయనివ్వను అని చెప్పేసి ఆంధ్రాలో ఎన్ఆర్సీ అమలు అవ్వదని మళ్ళీ గట్టిగా చెప్పడం జరిగింది కదా. ముస్లిం మైనార్టీలు అండగా ఉన్నారుగా, ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేస్తున్నారుగా. ఏది ఏమైనా కానివ్వండి, ఎంతమంది కలిసి వచ్చినా ఎవరితో వచ్చినా పొత్తు కుదిరిన తర్వాత కొంచెం వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్స్లో కానీ వైఎస్ఆర్సీపీ నేతల్లో కానీ కొంత
ఒక రకమైన మా నాయకుడు చంద్రబాబు అయితే కనిపిస్తోంది. మన నాయకుడు చంద్రబాబు నాయుడు కాదండి, చంద్రబాబు నాయుడు కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరో పొత్తులకి పాగులాడుతున్నారంటే గబగబా వెళ్ళిపోయి పొత్తు కలుపుకోవడం కాదు, మీరు అందరు కలిసి రండయ్యా అని చెప్పి ఆయనే పిలుస్తున్నాడు. నేను సింగిల్గా వస్తాను సార్. ఏది ఏమైనా కానీ దేవుడి మీద నమ్మకం అండి, ప్రజల మీద నమ్మకం అండి. మా పొత్తు ప్రజలతోనే 100%. 175కి 175 స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది తప్పకుండా, దాంట్లో సందేహం లేదు. వాళ్ళు ఎన్ని పొత్తులతో వచ్చినా, ఎంతమందితో కలిసి వచ్చినా సింహం సింగిల్గానే వచ్చిందని చెప్పేసి మీకు మీడియా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జగన్ అన్నకి ముందే చెప్పాను మీకు నేను, ఆ దేవుడి దయ ఈ రాష్ట్ర ప్రజల ముఖ్యమంత్రి 100% అండి. దేవుడి దయ లేకపోతే ఎలాగా, రాష్ట్ర ప్రజల దీవెన లేకపోతే ఎలాగా, మా జగన్ అన్నకి పుష్కలంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రజలు దీవెన కావాలా, మీకు ఇదేంటి 1 టౌన్ ప్రజలు దీవెన కావాలా? ఏమండి నాకైతే పశ్చిమ నియోజకవర్గం మా జగన్ అన్నకి చెప్తున్నానండి, నాకు పశ్చిమ నియోజకవర్గం ప్రజల దీవెనలు కావాలి. మా అన్న చేసిన అభివృద్ధి సంక్షేమం ఉంది, అది నేను తీసుకెళ్ళి అది నేను చెప్పుకోవడానికి కూడా ఉంది. కానీ ప్రజల్లోకి వెళ్తుంటే కొంతమంది మాకేం అందట్లేదు సరిగ్గా, మాకు పథకాల విషయంలో ఇవన్నీ నానా రకంగా. ఒక మాట చెప్తాను చూడండి, అర్హులైన గడప గడపకు వెళ్ళినప్పుడు ఇట్లాంటి సందర్భాలు బాగా కనిపించినాయని. ఇప్పుడు 1, 2 చోట కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని ఇప్పుడు మా పేదవాడికి సంక్షేమం ఇస్తున్నాం మేము. ఒక 200 గజాల్లో 150 గజాల్లో బిల్డింగ్ ఉందనుకోండి, అద్దెలు వస్తున్నాయి అనుకోండి, 3-4 ఫ్లోర్లు ఉన్నాయనుకోండి, ఆ పథకం ఏదో పేదవాడికే వెళ్తుంది కదా. అర్హులైన ప్రతి వాళ్ళకి అంటున్నాం మేము, అలా అర్హులైన ప్రతి వారికి మేము సంక్షేమం అందిస్తాం, పథకాలు వస్తాయి అంటున్నాం. వాళ్ళు కొంతమంది ఏంటంటే వాళ్ళకున్నాయి వీళ్ళకున్నాయి అంటున్నాం. అమ్మ ఉంటే గత ప్రభుత్వాలు ఇచ్చారేమో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకే, లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే చేకూరుస్తున్నామని చెప్పి మేము చెప్తున్నాం, ఆ క్లారిటీ ఇస్తున్నాం. ఎక్కడో 1, 2 తగులుతున్నాయి కానీ మిగతా చోట్ల అంతా ఏం లేదు. ప్రతి ఫైనల్గా ఏ స్ట్రాటజీతో వెళ్తున్నారు ఈరోజు ఆసిఫ్ గారు తన నియోజకవర్గంలో కంటే ఏం చెప్తారు? ఏమండి గెలుపు ఏ స్ట్రాటజీతో వెళ్తున్నారు, ఎలాంటి పథక రచనతో ముందుకు వెళ్తున్నారు ఆసిఫ్ గారు అంటే ఏం చెప్తారు? నేను నిత్యం ప్రజల్లో ఉంటానండి, రైట్? నేను స్థానికుండండి, నేను ఒక అన్ని సామాజిక వర్గాలని కలుపుకెళ్ళే వ్యక్తిగా నేను వాళ్ళందరి దగ్గరికి వెళ్తున్నాను. నాకు అన్ని సామాజిక వర్గాలు కావాలి, నేను అందరి వాడిని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరితో కలిసి మెలిసి ఉండే ఒక వ్యక్తి ఆసిఫ్ని నేను. నేను అందరినీ మమేకమై అందరినీ గౌరవించుకుంటూ నేను ముందుకెళ్ళేవాడిని. అలాగే దానికి తోడుగా మా జగనన్న పాలన సంక్షేమం అభివృద్ధి చేసిన సంక్షేమం అభివృద్ధి చూపించి ఇగో మేము చేసిన అభివృద్ధి ఇగో మేము ఇచ్చిన సంక్షేమం అని నేను ముందుకెళ్తున్నాను. ఏమంటే అందరినీ కలుపుకెళ్తున్నారా నియోజకవర్గంలో మీరు? 100% అందరినీ కలుపుకెళ్తేనే కదండీ, వైఎస్ఆర్ కుటుంబం ఇది. అవును, వైఎస్ఆర్ కుటుంబం మాది, మేము అందరినీ కలుపుకెళ్తాం, కలుపుకెళ్తున్నాను. నేను నా దగ్గరికి రాని వాళ్ళకు కూడా నేను వెళ్ళి నేను పిలుచుకొని రండి అని చెప్పేసి నేను. మీకు దాదాపుగా 50 రోజులు టైం ఉంది నియోజకవర్గంలో తిరగడానికి. ఏ రోజు ఖాళీ ఉండే లేదు. మా జగనన్న మాకు నిత్యం ప్రజల్లో ఉండండి, ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలకు అనుగుణంగా నడవండి, మీరు గడప గడపకు వెళ్లాల్సిందే అని చెప్తే ఆ చెప్పిన కాడి నుంచి ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచే మేము ప్రజల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ప్రతి ఎమ్మెల్యే ప్రజల్లోనే ఉన్నారు, గడప గడప కార్యక్రమం చేస్తున్నారు, బ్రహ్మాండమైన స్పందన వస్తుంది, దాంట్లో సందేహం లేదు. మళ్ళీ మీరు ఇంటర్వ్యూకి రండి, నేను గెలిచిన తర్వాత మంచి ఆనందోత్సవాలతో ఇంటర్వ్యూ చేసుకుంటాము మనందరం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.